టాపిక్ సరిహద్దుల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతూ సైన్యాన్ని మొహరిస్తూ కుప్పి గంతులు వేస్తున్న చైనాకు దిమ్మ తిరిగేలా కౌంటర్ ఇస్తోంది భారత్ ఓవైపు సంధికి అంటూ మరోవైపు సమరానికి కాలు దువ్వుతున్న చైనాకు షాకుల మీద షాకులు ఇస్తోంది చైనా వ్యూహాలను తలదన్నేలా భారత్ ప్రతి వ్యూహాలు రచిస్తోంది అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వెంబడి చైనా సైనిక మొహరింపులకు ఏ మాత్రం తీసిపోకుండా సైన్యాన్ని మోహరిస్తోంది భారత్ ఇప్పటి వరకు ఈశాన్య భారత్ లో ఉన్న విచ్ఛిన్న శక్తులను అంతం చేసే పనిలో నిమగ్నమైన సేన ఆ పనిని అస్సాం రైఫిల్స్ కి అప్పగించి పూర్తి దృష్టిని చైనా మీద కేంద్రీకృతం చేసింది దీనికి సంబంధించిన రీ ఓరియంటేషన్ పనులను ఇప్పటికే మొదలు పెట్టింది భారత సైన్యం వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న సరిహద్దును పరిరక్షించడమే కాకుండా అక్కడ రోడ్లు వంతెనలు సొరంగాలు హెలీప్యాడ్లు నిర్మాణం మీద కూడా దృష్టి పెట్టింది వీటితో పాటు ఆయుధాలు నిక్షిప్తం చేసే స్థావరాలను నిఘా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసుకుంటోంది వీటితో పాటు సరిహద్దు దగ్గర ఫోర్ జీ కూడా ఏర్పాటు చేసే దిశగా పనులు ప్రారంభించింది ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ ప్రాంతం మీద దృష్టి కేంద్రీకరించింది భారత సైన్యం అయితే దీని వెనుక కారణం లేకపోలేదు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని డ్రాగన్ దేశం ఎప్పటి నుంచో గోతికాడి నక్కలా ఎదురు తవాంగ్ ఒక్కటే కాదు ఫిష్ టైల్ వన్ టూ డిజు ప్రాంతాల్లో ఇదివరకు కూడా అక్రమంగా చొరబడింది ఈ కారణం చేతనే అక్కడ సైన్యాన్ని మోహరించడమే కాకుండా కావలసిన మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన కల్పిస్తోంది ఇది పర్వత ప్రాంతం కావడంతో సరైన మౌలిక సదుపాయాలు లేక భారత సైనికులు నెలలో ఒకటి రెండు సార్లు మాత్రమే అక్కడికి వెళ్లేవారు ఇది వైపు పరిస్థితి అయితే చైనా మాత్రం భారత్ భూభాగంలోకి రావడానికి కావలసిన మౌలిక సదుపాయాలను ఎప్పుడో సిద్ధం చేసుకుంది ఆ లోటును పూడ్చే పనిలోనే ప్రస్తుతం పూర్తిగా నిమగ్నమై ఉంది భారత ప్రభుత్వం ఎక్కడెక్కడైతే సరైన మౌలిక సదుపాయాలు లేవో ఆ ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేసి చైనా కుయుక్తులను తిప్పికొట్టాలని చూస్తోంది భారత్ కేవలం ఇదే కాదు సరిహద్దు గ్రామాల్లో వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం పేరుతో వాటికి రూపురేఖలు మార్చుతోంది సైన్యం సాయంతో సరిహద్దు గ్రామాల ప్రజలను కావలసిన వసతులు కల్పించడమే కాకుండా నిత్యావసరాలకు లోటు లేకుండా ప్రణాళికలు రచిస్తోంది వీటిని పర్యాటక క్షేత్రాలుగా మార్చి అక్కడ నిత్యం రాకపోకలు ఉండే విధంగా వ్యూహం రచిస్తోంది భారత్ ఈ ఊళ్ళకి వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేక వసతులు కూడా ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్లు విడిది చేసేందుకు ఇళ్లను కూడా నిర్మిస్తోంది దీని ద్వారా అక్కడ ఉపాధి రావడమే కాకుండా ఆ ప్రాంతాల నుంచి మంచి రాబడి ఉంటుందని భావిస్తోంది ప్రభుత్వం ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద అరుణాచల్ ప్రదేశ్ లోని కోహా అనే ఊరిని అభివృద్ధి చేస్తోంది భారత సేన ప్రభుత్వం